ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాలు, ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతారు. అదే కోణంలో దీర్ఘకాలపు శత్రువులను కూడా ముఖాముఖి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అనుకోని వ్యక్తులు ఆకస్మికంగా ఎదురవుతారు. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఊహించిన స్థాయి కంటే కూడా గొప్ప స్థాయి సంబంధాలు కుదురుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ విషయంలో ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ గొప్ప స్థాయి స్థానం కలిగిన వ్యక్తులు ఉన్నారని నిరూపితమవుతుంది. దీన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోకుండా అడ్డదిడ్డాలుగా వాదించడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడాను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా వాదోపవాదాలకి తావివ్వటం కానీ, వాళ్ళకంటే నేనే గొప్పవాడిని చెప్పడం కానీ, లేదా మీలో ఈ లోపాలు ఉన్నాయని చెప్పడం కానీ చేయకుండా ఉంటే అన్ని విషయాలు గ్రహించవలసిన వాళ్ళు గ్రహిస్తారు. ఎవరి స్థాయి ఏమిటో ప్రజల్లో నిలబడిపోతుంది. అదే కోణంలో ఒకప్పుడు మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు, మీ కనుచూపుల్లో మెసలిన వాళ్ళు ఇవాళ ఎదురు తిరగటం మీ మానసికమైనటువంటి ఆశ్చర్యానికి కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. విశేషంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఇంట్లో వాళ్ళు అడిగిన ఏ కోరిక కాదనరు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొంటారు. రాజకీయపరమైన విషయాలు మాత్రం లాభించే పరిస్థితిగా గోచరించట్లేదు. ప్రతి విషయంలో కూడాను మీకు వీలుగా ఏదో ఒక స్థాయిని స్థానాన్ని ఎంచుకోవడం చెప్పదగినటువంటి సూచన. ముందు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి వాటికి సంబంధించిన విషయాల్ని అమలు చేయటం, అందువల్ల భవిష్యత్తులో లబ్ధిపొందే ప్రయత్నాలు చేయటం చెప్పదగినటువంటి సూచన. మెడికల్ సిటీ కానివ్వండి, సివిల్ సిటీ కానివ్వండి, మెడికల్ సిటీ కానివ్వండి, సివిల్ సర్వీసులు కానివ్వండి, ఐఐటి కానివ్వండి, జ్యుడిషియల్ ఆఫీసర్ పోస్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి విజయాలు మీరు అందుకోగలుగుతారు. పిల్లలు బాగా చదివినప్పటికీ ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో తొలినటువంటి సాంకేతిక తప్పుల వల్ల వాళ్ళు సంకటంలో పడే పరిస్థితి గోచరిస్తోంది. మానసికమైనటువంటి డిప్రెషన్ వాళ్ళని ఆవగించే పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములతోటి లక్ష్మీతామరవతులతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి. అదేవిధంగా పదపతాంబులాన్ని నివేదనగా పెట్టండి. దాని తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి, శివలింగానికి అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అవి సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను 12 రాష్ట్రాల వాళ్ళు కూడా సర్పదోష నివారణ చూర్ణంతోటి సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే రావుకేతుల స్థానాలు మారారు కాబట్టి ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది.